నేను పెంచినా చూడు, దేనికి ప్రయోజనం లేదు. ఇది ఏం చేస్తున్నావుడా? ఏంటి ఊరినే కూర్చున్నా తిడుతున్నాడు? ఏంటి నాన్న నువ్వా? ఇదిగో రంగులో తీసుకెళ్ళి పోయి చికెన్ తాపో. చికెన్కి మాత్రమే డబ్బులు వస్తాయి, నేను అడిగితే 10 రూపాయలు కూడా ఇవ్వరు. మంచి కోరా తెస్తా తెస్తాలే. ఏ మంచిగా ఎక్కడెక్కడ పోతాడు? చికెన్ పెట్టడానికి పోతున్నాను. ఏంద్రా ఏడుపు మొహం పెట్టుకున్నాడు? ఖర్చులకి 1 రూపాయి కూడా ఇవ్వడరా మన ఆయన. ఇదేనా నీ బాధ? చికెన్ డబ్బులు ఇచ్చున్నాడు కదా, ఖర్చు పెట్టుకో. చికెన్ అడిగితే నేనేం చెప్పాలరా? డబ్బులు పోయినా ఏం చెప్పరా? చికెన్కి మళ్ళీ డబ్బులు ఇస్తాడు. ఏ భయంకరంగా దొరుకుతారా మనిషి? ఆ మనిషి అంటే నీకు తెలీదా? ఎప్పుడు తిట్టించుకునేది కదరా, ఈసారి కూడా తిట్టించుకో. ఇప్పుడు ఏం చెప్పబోతున్నావురా నువ్వు? డబ్బులు పోయినా ఏం చెప్పరా? ఈ డబ్బులు ఏం చేయమంటారా? జేబులో పెట్టుకోమావా? మా నాయన ప్యాకెట్లు ఎన్ని ఎదుగుతారా? అవునా, అదిగో ఆ బండ కింద పెడదాం అయితే. ఏ ఎవరు చూడరు కదా? ఏ ఎవరు చూస్తారా? ఉండేది మన ఇద్దరం అయితే ఎట్లా దాని కింద ఏం కాదు. ఏంటి చికెన్ దగ్గర వచ్చి వస్తుందా? రే చికెన్ ఏదిరా? అయ్యా ఈ కుమారు డబ్బులు పోగొట్టుకున్నాడు అయ్యా. ఎవరా డబ్బులు పోగొట్టినా? అవునా పోగొట్టుకున్నాను నాన్న. సరే ఊళ్ళు రబ్బా, పొద్దుగా పోయలేదు. ఆ దొంగ నోట్లు ఫాని దొంగ నోటా? ఎక్కడ చిక్కులు వచ్చారు? సాయంత్రం డబ్బులు ఇస్తా కదా, చికెన్ ఎత్తుకొద్దులా. సరే నాన్న ఇప్పుడు వెళ్ళి వస్తా. దొంగ మొఖాలు నాకన్నా ఏం మాడతారా? పండి పండి. ఏంటిరా మా నాన్న దొంగ నోటు ఇచ్చి? మీ నాన్న పల్లె మోసగా లాగున్నాడు రా. మంచి నోట్ లాగానే ఉండింది కదరా. ఏ గాంధీ తాత కూడా ఊపడుతుంది కదరా. వెనక తిరిగి చూడరా, నీ బాబు కనిపిస్తాడా? దొంగ చేస్తా.